జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి గుండెలు పగిలిపోయిన ఓటమి కన్ఫామ్ అయింది. అందుకనే 2 రోజుల కింద కేసీఆర్ గారిని పరామర్శించి కేసీఆర్ గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నీ చాప్టర్ క్లోజ్ అయ్యింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో నీ చాప్టర్ క్లోజ్, బ్యాకప్ చేసుకోవాలని కేసీఆర్ గారు కూడా చెప్పంగానే లోటస్ పాండ్ కి పోయాడు. అక్కడ గదులన్నీ కూడా ఒకసారి చూసుకున్నాడు, బూజు దులిపించుకొని 2 నెలల్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి లోటస్ పాండ్ కి శాశ్వత నివాసంగా అతను మారిపోబోతా ఉన్నాడు. దీనికి కారణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున వైసీపీకి ఓటమి కన్ఫామ్ అయింది. అతి తొందరలోనే 5 కోట్ల మంది ప్రజల మద్దతుతో 150 స్థానాలకి పైగా జనసేన టీడీపీ పార్టీ గెలుచుకుంటే తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి మనం చూసాం ప్రతి ఇంటికి కూడా ఒక పథకం ఇచ్చి 15 రకాల పన్నులు వేస్తున్నటువంటి దుర్మార్గుడు సైకో జగన్. ఇంటికి ఒక పథకం ఇస్తాం, 10,000 ఇస్తాం, మాయమాటలు చెప్తాం, ప్రజల్ని మోసం చేయడం. ప్రజలకు తెలిసిపోయింది, ఇంటికి ఒక పథకం ఇచ్చి 15 రకాల పన్నులేసి, ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, మద్యం రేట్ల పెంపు, నిత్యావసర సరుకుల రేట్ల పెంపు, పెట్రోల్ డీజిల్ మీద సెస్లు పెంచి ఇష్టానుసారం ప్రజల రక్తాన్ని జలగలా పీడుస్తున్నటువంటి జగన్ యొక్క నిజ స్వరూపం ఈ రోజున రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. అందుకనే ప్రజలందరూ కూడా జగన్ ని ఒక రాక్షసుడిగా పోల్చి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ రాక్షసుడి నుంచి విముక్తి సాధించాలని ప్రజలందరూ కూడా ఉరువుళ్ళు ఊగుతా ఉన్నారు. ఈ జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాలా, రాకపోవడంతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు పోయింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నిరాశ, నిస్పృహలే ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఒక ఆశ కూడా చిగురించల. అందుకనే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బలంగా కోరుకున్నారు. ఆ విషయం అర్థమైపోయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి రా కదలరా అంటే కదలు రావడం కాదు, కదం తొక్కుకొని లక్షలాది మందిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి వస్తా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు, వచ్చి వైసీపీ మీద వ్యతిరేకతని చూపిస్తున్నటువంటి విషయాన్ని మనకి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనం కూడా గ్రహించాలి. మనకి అనేక పథకాల పేరుతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని, మోసాల్ని అడుగడుగున ప్రచారం చేయాలి. మనందరం కూడా రాబోయే 2 నెలల కాలం కష్టపడి పనిచేయాలి. ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం మనం నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.